అయ్యగారు అన్నారు, నీ జబ్బు పోద్దమ్మా, అది నిన్నేమి చేయదు అని చెప్పారు. అటు విధంగా ఆమె కలిగిన బలహీనత తెల్లారి నుంచి లేకుండా పోయింది. 20 రోజులు పల్లూరులో మా ఇంటి దగ్గర చెట్టు దగ్గరే ప్రార్థన చేసుకుంటుంది. చెట్టు కింద ఉండి చేసుకుంటుంటే 20 రోజులు అయిపోయినాయి. మరలా ఉంది, నేను ఇంటికి వెళ్ళి కోతలైన తర్వాత వస్తానమ్మా అని చెప్పి ఒక గ్రామం వచ్చింది. వచ్చినప్పుడు మరలా ఇంకో 4 రోజులకి వచ్చి, అమ్మా నాకు దేవుడు మా ఇంటి దగ్గరే కళ్ళు ఆపరేషన్ చేసి కడుపులో గడ్డ పేగుపోత రాయి 3 తీసి నాకు కడుపు ఇలాగ అన్నారు, 3 రోజులు జాగ్రత్తగా ఉందమ్మా అని చెప్పారు. నాకు ఆరోగ్యం వచ్చిందమ్మా అని చర్చి దగ్గరకు వచ్చి నాతో చెప్పింది. బలం వచ్చింది, బాగుంది. మళ్ళీ అలాగే చెప్పి వచ్చేసింది. తర్వాత సెంటర్కి వస్తా పోతా ఉంది కానీ చర్చి దగ్గరకు అయితే రావటం లేదు. చర్చిలో తెలిసినటువంటి వాళ్ళు అడిగితే, ఆ చర్చికి వెళ్తే మరి గాజులు వేసుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, అందుకని నేను ఆ ప్రార్థనగా రావట్లేదని ఆమె చెప్పేది. అలా జరిగినప్పుడు 18 సంవత్సరాలకి ఇదే గ్రామంలో భాగ్యమ్మ గారు అనే ఆమెకి ఒక మా చర్చికి వచ్చే ఆయన ఇస్రాయేల్ అని ఆయన పరిచయం అయ్యి, మనశ్శాంతి లేనప్పుడు ఆయన చెప్పిన యొక్క సాక్ష్యాన్ని బట్టి చర్చికి వచ్చి కొంతకాలం ప్రార్థనలో ఉండి దేవునితో సమాధాన పడి మేలు పొందుకున్నది, ఆత్మరక్షణ. అప్పుడు అలాగే కొన్ని సంవత్సరాలు చర్చికి వస్తా, ఇక్కడి నుంచి పోతారు ఆటోల్లో వస్తూ ఉండేవారు. తర్వాత ఆమెకి ప్రేరేపణ బట్టి స్థలం ఇచ్చారు, మందిరం ఏర్పడింది, అలాగే ఆరాధన జరుగుతున్నాయి. మా ఇసాకు పుట్టక ముందు ఈ ఊరు నుంచి ఆమె స్వస్థత పడింది. తర్వాత ఆ మానేసిన ప్రభు ఇంకొక ఆమె ద్వారా ఈ యొక్క గ్రామంలో ఆయన మందిరం వేపించి ఈ యొక్క ఆరాధనలు జరిపిస్తున్నారు. అలాగే కోటాలు కూడా జరిగిస్తున్నారు దేవుని యొక్క ఏర్పాటును బట్టి. ఈ యొక్క సంవత్సరం లేట్ అయినప్పటికీ ఒక డిసెంబర్ నెలలో ఒక ప్రేరేపణ బట్టి ఒక కూడిక ఏర్పాటు చేసినారు సేవకులు. అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి సేవకుల ద్వారా ప్రభు అనేక మాటలు యొక్క వాక్యము మాట్లాడినారు. ఆ యొక్క దేవుని సేవకుల ద్వారా ప్రభు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాక్యం అనే విత్తనము కూడా ప్రతి ఒక్క హృదయంలో ఫలించలాగున ఆయనకే మహిమ ఘనత వచ్చులాగున అనేకులు ఆత్మరక్షణ పొంది ఆయనకు సాక్షులుగా మేలులు పొంది సాక్ష్యం ఇచ్చేవారుగా బలపడాలని, ఆయన నామఘనత కొరకే అనేక ఆత్మలు రక్షించబడాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ప్రభువా యేసయ్య, నీ ఘనమైన నామమునకు స్తుతులు 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 నాయన. నీ ఏర్పాటును బట్టి ప్రభువా యొక్క లోకమనే నాయన గ్రామములో మందిరం వేయించారు తండ్రి, మీకు స్తుతులు స్తుతులు నాయన. యొక్క సువార్త కూటములు ప్రభువా జరిపిస్తున్నారు మీ దాసుల ద్వారా అనేక వాక్యాలు తండ్రి సాక్ష్యాలు ప్రభువా మీరు వినిపింపజేశారు నాయన. ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మలోనూ ఆ యొక్క వాక్యం ఎత్తబడి ఫలింపులాగున మీరు ఆత్మకార్యములు జరిగించమని నాయన మీ దాసులను వచ్చి తండ్రి సాక్ష్యం ఇచ్చినటువంటి బిడ్డలను మీరు దీవించమని ప్రభు మీ నామ ఘనత కొరకే ఈ యొక్క సువార్త కూటములను దీవించమని మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకొనమని యేసు నామములో మీ కిలి బ్రతిమలాడి వేడుకొని సున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని దయ, పరిశుద్ధాత్మ సహవాసము కూడి వచ్చినటువంటి పెద్దలకు చిన్నలకు సేవకులకు సేవకులకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములు.